కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఫిబ్రవరి 3 నుంచి జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుర్ఖిద్ నగర్ నిరసన తెలిపారు. వీరికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ మద్దతు తెలిపారు. ఆశా వర్కర్లకు పిఎఫ్ ఇఎస్ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కంటి వెలుగు లెప్రసీ కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ డబ్బులు వెంటనే ఇవ్వాలన్నారు. పనిభారం తగ్గించి జాబ్ చార్జీలు విడుదల చేయాలన్నారు. డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సీ ఏరియాస్ కూడా చెల్లించాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆశాల సమస్యలను ఆశాల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆసుపత్రుల్లో రెస్ట్ రూమ్లు ఇచ్చేంత వరకు ఆశాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్యలను బడ్జెట్ సమావేశాల్లో ఆశాల సమస్యలను ఇచ్చేంత వరకు ఆశాల సమస్యలను పరిష్కరి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు గత 18 సంవత్సరాల నుండి నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సర్వీస్ చేసినందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీరికి గ్లోబల్ హెల్త్ అవార్డును, గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వీరి సేవలను గుర్తించడం లేదు. వీరికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించే దాంట్లో, అదేవిధంగా యూనిఫామ్లు ఇచ్చే దాంట్లో పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు వారి విధానాలను మార్చుకోవాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.